श्री ज्ञान सागर यूट्यूब तेलुगु चैनल की स्वागत। ईरोजु मनं रावी चेट्टु पूज चेस्ते अद्भुतमैन फलिताल गुरिंची तेलुसुकुंदां। रावी चेट्टुनी संस्कृतंलो अश्वत्थ वृक्षं अंटारु, हिंदीलो पीपल वृक्ष अंटारु। ఈ రావి చెట్టు గురించి చెప్పేటువంటి విషయాలన్నీ స్కంద పురాణంలో చెప్పబడి ఉన్నాయి। రావి చెట్టులో సమస్త దేవతలు ఉంటారు। రావి చెట్టు శివకేశవలోక స్వరూపం, అన్ని దేవతలు నివసించేటువంటి చెట్టు। రావి చెట్టుని ఎన్నుకున్నారు దేవతలందరూ అందులో నివసించడానికి, అందుకని రావి చెట్టు కనుక పూజ చేస్తే అందరూ దేవతలకి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది। రావి చెట్టు ఆక్సిజనే పీలుస్తుంది, ఆక్సిజనే వదులుతుంది, అంటే ప్రాణవాయువు పీలుస్తుంది, ప్రాణవాయువే వదులుతుంది, ఏదైతే మన పృథ్వీకి చాలా అవసరం। ముఖ్యంగా రావి చెట్టుని పూజిస్తే ఆరోగ్యం, సంపత్తి, దీర్ఘాయు, కష్టాల నుంచి నివృత్తి, ఈ నాలుగు జరుగుతాయి। రావి చెట్టు కింద యజ్ఞాలు చేసిన శివలింగాన్ని రావి ఆకులో పెట్టి శివలింగానికి రుద్రాభిషేకం చేసిన భయంకరమైన రోగాలు పోతాయి। రావి చెట్టు కింద ఏ మంత్రాలు జపించినా, మహామృత్యుంజయ మంత్రం జపించినా సిద్ధిస్తుంది। అన్ని రకాలు మంత్రాలు రావి చెట్టు కింద కనుక కూర్చుని చేస్తే తొందరగా సిద్ధిస్తాయి। శనివారం నాడు రావి ఆకు మీద హనుమంతుడు శ్రీ విగ్రహం లేదా బొమ్మ పెట్టి హనుమంతుడికి సింధూరు పూసి పూజ చేస్తే పెద్ద పెద్ద సంకటాలు, పెద్ద పెద్ద కష్టాలు నుంచి బయటపడతాం। అలాగే హనుమంతుడికి రావి ఆకులు 21 ఆకులు మాల చేసి వేసినా కూడాను పెద్ద పెద్ద కష్టాల నుంచి బయటపడతాం, ఏదైనా అనుకున్నటువంటి కార్య సిద్ధి అవుతుంది। రావి చెట్టు కింద శివాభిషేకం చేస్తే మంచి ధన సంపత్తి లాభం పొందుతాం। రావి చెట్టు చుట్టూరా ధారంతో గనక ప్రదక్షిణం చేస్తూ మనం చుడితే ఆయు పెరుగుతుంది, దీర్ఘాయువులు అవుతాం। శనివారం నాడు రావి చెట్టు కింద దీపం పెట్టినా ఆయు, ఆరోగ్యం, ధనం, సంపత్తి ఇవి నాలుగు పెరుగుతాయి। నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నూనెతో కానీ దీపం పెట్టవచ్చు। ఎవరైతే రావి చెట్టుకి పూజ చేస్తారో, దీపం, ధూపం, ప్రదక్షిణ చేస్తారో వాళ్ళని శని పట్టుకోదు। శని దేవత ఒక అనుగ్రహం అపారంగా ఉంటుంది। ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపం పెడితే చాలా మంచిది, ఆయు, ఆరోగ్యం, సంపత్తి, ధనం, సంకటాల్లో నుంచి విముక్తి ఇవన్నీ కలుగుతాయి। రావి చెట్టు పట్ల కొన్ని జాగ్రత్తలు కూడా వహించాలి। అదేంటంటే రాగి చెట్టు కింద బట్టలు ఆరేసుకోకూడదు, మలమూత్ర విసర్జన చేయకూడదు, రావి చెట్టుని కొయ్యకూడదు, కొట్టేయకూడదు, తీసేయకూడదు, ఆదివారం నాడు రావి చెట్టును ముట్టుకోకూడదు, పూజ చేయకూడదు, ప్రదక్షిణాలు చేయకూడదు, దీపాలు పెట్టకూడదు। అది ఎందుకంటే ఒకసారి దరిద్ర దేవత వచ్చి శ్రీమన్నారాయణిలా అడుగుతుంది, స్వామి నాకు కూడా ఉండేటువంటి ఒక స్థానాన్ని కలిగించండి మీరు। అప్పుడు స్వామివారు అడుగుతారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు? దరిద్ర దేవత అంటుంది, నేనేం చూస్తానంటే అందరూ రావి చెట్టుకి బాగా పూజలు, ప్రదక్షిణాలు, దీపాలు పెడతారు, చేస్తారు, అందుకనే నాకు అక్కడ స్థానాన్ని కలిగించండి। స్వామివారు అంటారు, నువ్వు ఇక్కడే ఎందుకు ఉండాలనుకుంటున్నావు? అప్పుడు దరిద్ర దేవత అంటుంది, అందరూ రావి చెట్టుకు పూజ చేస్తున్నప్పుడు నాకు కూడా పూజ చేస్తారు కదా, అప్పుడు నేను వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను। దేవుడు అంటాడు,
నీకు 7 రోజులు ఇవ్వపడవు. ఒక ఆదివారం ఒకటే ఇస్తాను. ఆదివారం నాడు నువ్వు రావి చెట్లో ఉండు. ఆ రోజు కనుక ఎవరైనా ప్రదక్షిణాలు చేసినా, పూజలు చేసినా, దీపం పెట్టినా, అప్పుడు నువ్వు వాళ్ళని పట్టుకో, వాళ్ళతో పాటు వెళ్ళు. అయితే విన్నారు కదా, ఆదివారం నాడు రావి చెట్టుకి ఎందుకు పూజ చేయకూడదు? దరిద్ర దేవత ఉంటుంది అందులో. అందుకని ఆదివారం నాడు రావి చెట్టును ముట్టుకోవటం, పూజ చేయటం, దీపం పెట్టడం, ప్రదక్షిణాలు చేయటం, దారం చుట్టడం చేయకూడదు. ఈ విధంగా మీరు రావి చెట్టు ఒక విశేషాలు విన్నారు కదా. రావి చెట్టు పూజతోటి ఏమేమి దొరుకుతాయో, ధనం, సంపత్తి, ఆయు, ఆరోగ్యం, సంకటాల నుంచి విముక్తి, ఎటువంటి కష్టాలైనా వచ్చిన వాటి నుంచి విముక్తి కలగటం, ఏదన్నా కార్యం చేయాలంటే దాని నిమిత్తం మనం ఏమైనా సంకల్పం చేసి కనుక రావి చెట్టు పూజ చేస్తే తప్పకుండా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం ఆచరించుకుని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. శ్రీ జ్ఞాన్ సాగర్ యూట్యూబ్ తెలుగు ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో మంచి విషయాలతో ఇలాగే మీ ముందుకు వస్తూ ఉంటాం. శ్రీ జ్ఞాన్ సాగర్ యూట్యూబ్ ఛానల్.